హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. ఒక్కసారి కాకరకాయ ఫ్రైని ఇలాగ కొబ్బరి కాంబినేషన్లో తయారు చేసి పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే రెగ్యులర్ కాకరకాయ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా మనం ఒక బౌల్లోకి 1/4 కిలో కాకరకాయల్ని లైట్గా పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు దీని మీదకి 1/4 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా కాకరకాయకి బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా అప్లై అయ్యాక దీని మొత్తానికి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాము. ఇలాగా రెస్ట్ ఇవ్వడం వల్ల మనకి కాకరకాయలో ఉండే చేదు మొత్తం కూడా పోతుంది. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. 1 మిక్సర్ జార్లోకి 1 కప్పు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. ఎండు కొబ్బరి వేస్తే ఈ ఫ్రై టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. అలాగే 1 కప్పు పల్లీల్ని కూడా వేసుకుందాము. ఇక్కడ నేను వేయించిన పల్లీల్ని వాడుతున్నాను. మీరు కూడా పల్లీల్ని ఫ్రై చేసుకొని ఈ పేస్ట్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే మనం ఇక్కడ ఎండు కారాన్ని వేసుకుందామండి. ఇక్కడ నేను 1 స్పూన్ ఎండు కారాన్ని వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకుందాము. దీంతోపాటు మంచి ఫ్లేవర్ ఇచ్చే 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలండి, ఇవన్నీ కూడా వేసుకొని దీని మొత్తాన్ని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకుందాము. మనకి పొడి మొత్తం తయారైపోయింది. దీన్ని 1 పక్కకు పెట్టేసుకుందాం. మనం 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన కాకరకాయలను తీసుకొని దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతటిని ఇలా పిండేసుకుందాం. మనం ఉప్పు వేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న ఊట మొత్తం బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కాకరకాయలని ఫ్రై చేసుకోవటానికి బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ అంతా కూడా వేడయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడు కాకరకాయని ఇలాగ మనకి మధ్యలోకి కట్ చేసుకొని కాకరకాయలన్నింటినీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. కాకరకాయ మొత్తాన్ని కూడా 1/1 యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. ఇలాగ తిప్పుకుంటూ ఉంటే కాకరకాయలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలాగే మొత్తం కాకరకాయల్ని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడిని ఎలా వేసుకోవాలో కూడా చూసేద్దాము. స్టవ్ మీద ఇలాగ ఇంకొక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్లోకి ముందుగా మనం తయారు చేసిన ఈ కొబ్బరికారం మొత్తాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కొబ్బరి ఫ్రై తయారైపోయిందండి. మీరు కూడా కంపల్సరీ ఈ ఫ్రైని తయారు చేయండి. నచ్చకపోతే నన్ను అడగండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకొని తింటారు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.